హీరోయిన్ సాయి పల్లవి అంటే అద్భుతమైన డాన్స్లే మనకు గుర్తొస్తాయి. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి లిప్ లాక్ సీన్ చేసింది. ఎంతో ట్రెడిషనల్గా కనిపించే సాయి పల్లవి ఈ సినిమాలో తొలిసారి లిప్ లాక్ సీన్ చేసింది. నాగచైతన్యతో గొడవ జరిగినప్పుడు సడన్గా ముద్దు పెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు మెట్రో ట్రైన్లోనూ ఓ కిస్ పెడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చ మొదలైంది. సాయి పల్లవి ఇలాంటి సీన్ చేయడమేంటి అని అనుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి దీనిపై స్పందించింది. లిప్ లాక్ లోని అసలు సీక్రెట్ బయటపెట్టింది. అదంతా కెమెరా ట్రిక్ అని వెల్లడించింది. ఆ సన్నివేశంలో నాగచైతన్యను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ను సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనెప్పుడూ నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లో నటించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్లో నటించమని శేఖర్ కమ్ములు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదని, పాత్ర బాగుంటే పర్ఫార్మెన్స్ దానికదే బెస్ట్గా వస్తుందని నా ఫీలింగ్ అని సాయి పల్లవి తెలిపింది. ఇకపై కూడా ముద్దు సన్నివేశాల్లో నటించబోను అని తేల్చి చెప్పేసింది.